నమస్కారం, ఏడిబి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఎన్ఆర్సీ సిఏఏ చట్టాలకు మద్దతుగా బీజేపీ భారీ ర్యాలీ. దేశ రక్షణ కోసమే ఈ చట్టాలు తీసుకువచ్చామన్న ఎంపీ సోయం. పట్టణ పుర వీధుల గుండా సాగిన ర్యాలీ. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేయాలి. కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన కాంగ్రెస్ నేతలు ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేయాలన్న పార్టీ ఇన్ఛార్జీలు. మంచు దుప్పటిని కమ్మేసుకున్న జిల్లా కేంద్రం. పొగమంచుతో పట్టణ వాసులు, వాహనదారుల ఇబ్బందులు, పల్లెల్లో సైతం విభిన్న వాతావరణంతో ప్రజల ఇక్కట్లు. ముస్లిం దేశాల్లో మాదిరిగా కాకుండా భారత్లో మైనార్టీలకు ఎంతో స్వేచ్ఛ ఉందని, దేశ సమగ్రతకు భంగం కలిగించే వారి పట్ల మాత్రమే కఠినంగా వ్యవహరించే పరిస్థితులు కొని తెచ్చుకోవద్దని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు స్పష్టం చేశారు. సిఏఏ ఎన్ఆర్సీ చట్టాలకు మద్దతుగా బీజేపీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నిర్వహించిన భారీ ర్యాలీలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఎన్ఆర్సీ సిఏఏ చట్టాలకు మద్దతుగా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డైట్ మైదానం నుండి ప్రారంభమైన ర్యాలీలో ఎంపీ సోయం బాపురావు, జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుహాసిని రెడ్డి, మున్సిపల్ పార్టీ ఇన్ఛార్జ్ సురభి భూమారావు, పలువురు నాయకులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రధాన వీధుల మీదుగా ఈ ర్యాలీ కొనసాగింది. భారీగా తరలివచ్చిన పార్టీ కార్యకర్తలు, యువకులు, కళాశాల విద్యార్థినులు, ప్రజలు త్రివర్ణ పతాకాలు చేతపట్టుకొని సిఏఏ ఎన్ఆర్సీలకు మద్దతుగా నినాదాలు చేస్తూ ముందుకు కదిలారు. ర్యాలీ సందర్భంగా పోలీసులు గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. ముందస్తు జాగ్రత్తగా ర్యాలీ కొనసాగే రోడ్ల వెంట ఉన్న దుకాణాలను పోలీసులు మూసివేయించారు. జాతీయ పతాకం రెపరెపలు, యువకుల నినాదాలతో పట్టణం మారుమోగింది. ఈ సందర్భంగా ఎంపీ సోయం, సీఎం కేసీఆర్, కాంగ్రెస్, మజ్లీస్, స్థానిక టీఆర్ఎస్ నాయకుల తీరుపై మండిపడ్డారు. నెలల తరబడి ఫామ్ హౌజ్కే పరిమితమయ్యే వ్యక్తి రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడడం విడ్డూరమని తెలిపారు. విదేశీ అనుకూల విధానాలతో రాజకీయ పబ్బం గడుపుకోవాలని ప్రయత్నిస్తున్న పార్టీల చర్యలను ప్రజలందరూ గమనిస్తున్నారన్నారు. అరకొర జ్ఞానంతో నాయకులు చట్టాల గురించి మాట్లాడడం మానుకోవాలని సూచించారు. అటు హిందువులకు కోపం వస్తే టోపీలు చిరుగుతాయని, పాకిస్తాన్లో హిందువులకు ఎదురయ్యే పరిస్థితులు ఇక్కడ ముస్లింలకు ఎదురవుతాయని ఘాటుగా హెచ్చరించారు. అటు దేశ రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాలను తీసుకువస్తే కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయకులు ఓ వర్గాన్ని రెచ్చగొడుతూ అబద్ధంగా మాట్లాడుతున్నారని పాయల్ శంకర్ అన్నారు. మోడీ తీసుకువచ్చిన ఈ చట్టాలకు మద్దతుగా వేలాది మంది ర్యాలీలో పాల్గొన్నారని తెలిపారు. రాష్ట్రంలో టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు రాజకీయం కోసం ఈ చట్టాలను వ్యతిరేకిస్తున్నాయని ధ్వజమెత్తారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తాకంటే ముందు మనవాళ్ళకు హిందువులు అధిక సంఖ్యగా ఉండేవాళ్ళు, కానీ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ముస్లిం సోదరులు మన హిందువులను వాళ్ళ మీద దాడి చేసి మీరు హిందువులుగా కాదు ముస్లింగా మారాలని వాళ్ళని చిత్రహింసలు చేయడం జరిగింది. ఆ చిత్రహింసలకు హిందువులు చాలా మంది పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ విడిచి మన దేశానికి రావడం జరిగింది. కానీ చాలా మంది ఇంకా భారతదేశానికి అక్కడ ఏదైతే హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి కాబట్టి ఆ దాడులకు తట్టుకోకుండా భారతదేశానికి శరణార్థులుగా మమ్మలను భారతదేశ పౌరులుగా గుర్తించాలని అనేక మంది మరి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, అదేవిధంగా మన అమిత్ షా గారికి చెప్పడం వల్లనే మరి ఆలోచించి మన హిందూ సోదరులను కాపాడాలన్న ఉద్దేశంతో పౌరసత్వ బిల్లు తేవడం జరిగింది. అంటాడు లేదు లేదు పౌరసత్వం గురించి మరి తెలియదు కానీ కాగితాలు చింపేస్తాడు. అరే హిందువుల కోపం వస్తే ఈ టోపీ చింపేస్తాం.
ఏదైతే ముస్లింలు ఇబ్బంది పెడతారో మీరు మా దేశంలో ఉండి కూడా హిందువులకు వ్యతిరేకంగా మీరు మాట్లాడితే పాకిస్తాన్ లకు హిందువులకు ఏం జరుగుతున్నదో. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయరాదని డిఎల్ఎస్ఏ కార్యదర్శి ప్రసాద్ అన్నారు. తలమడుగు మండలం సాయిలింగి వృద్ధాశ్రమంలో శనివారం న్యాయసేవ సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై చట్టాలపై అవగాహన కల్పించారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం సాయిలింగి వృద్ధాశ్రమంలో శుక్రవారం న్యాయసేవ సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఎల్ఎస్ఏ కార్యదర్శి ప్రసాద్, డిఎంఎండ్హెచ్ఓ తుడసం చందు, ఎంఆర్ఓ గంగాధర్, స్థానిక సర్పంచ్ రేవతి పొచ్చన్న, ఎంపీపీ లక్ష్మీ రాజేశ్వర్, తలమడుగు ఎస్ఐ రాజ్కుమార్, ఎంఈఓ కౌసల్య, న్యాయవాదులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. వృద్ధాశ్రమంలోని వృద్ధులకు న్యాయ చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డిఎల్ఎస్ఏ కార్యదర్శి ప్రసాద్ మాట్లాడుతూ, సమాజంలో మంచి చెడులను చూసి ఎంతో అనుభవంతో ఉన్నవారు వృద్ధులని, ఒక సంపద లాంటి వారని ఎంతమాత్రం నిర్లక్ష్యం చేయకూడదని అన్నారు. వృద్ధుల విషయంలో సమాజంలో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. పిల్లల్ని కని పెంచి పెద్దవాళ్లు చేస్తే తల్లిదండ్రులను వృద్ధాప్యంలో వదిలి ఎక్కడికి వెళ్లిపోతున్న వారిని ఏమనుకోవాలని అన్నారు. ఆస్తులు సంపాదించిన కూడబెట్టిన కొడుకులకు కూతుళ్లకు అన్నీ ఇస్తే వారు తల్లిదండ్రులను విస్మరించడం విచారకరమన్నారు. అడ్డాల నాడే బిడ్డలు కానీ గడ్డాల నాడు బిడ్డలు కాదు కదా. పెళ్లి చేసి ఆస్తిపాస్తులు చేతిలో పెట్టగానే వాడు ఏం చేస్తున్నాడు? మోసం చేస్తున్నాడు తల్లిదండ్రులను. బయటికి వెళ్ళిపోతున్నాడు, నేను చూడాల్సిన పని లేదు, ఆస్తి జేబులో పడ్డది కదా. కోడళ్ళని తీసుకుపోయి పట్నం పోయి సంసారం పెడుతున్నాడు. కొంతమంది తల్లిదండ్రుల పరిస్థితి ఏంటంటే, ఆ కొడుకు ముందట ఉన్నా కానీ మా తల్లిదండ్రులను చెప్పుకునే పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారు కొంతమంది కొడుకులు. ముసలోళ్ళు అయిపోయింది కదా, ఏడ పిలిస్తే ఈ కోడలు చెప్తుంది, మా అమ్మ నాన్నస్తే తలుపు తీస్తే కానీ మీ అమ్మ నాన్నస్తే తలుపు తీయాలంటుంది. ఇంత ఆస్తిపాస్తులు సంపాదించి మనకి ఇల్లు జాగాలు అన్ని కొనిస్తే. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో చలి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో చలి నుండి రక్షణ కోసం జేసీ సంధ్యారాణి తనయుడు సౌమిక్ రెసిడెన్షియల్ బ్రిడ్జ్ స్కూల్ విద్యార్థులకు ఉన్ని దుస్తులతో పాటు బుక్స్ పంపిణీ చేశారు. అటు సామాజిక సేవ కార్యక్రమాలను చేపట్టేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని జేసీ సంధ్యారాణి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో గత వారం రోజుల నుండి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. దీంతో చలి నుండి బాధపడుతున్న విద్యార్థులకు ఉపశమనం కలిగించేందుకు జేసీ సంధ్యారాణి కుమారుడు సౌమిక్ విద్యార్థులకు స్వెటర్లను పంపిణీ చేసి తన ఉదారతను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో జేసీ సంధ్యారాణి, ఆమె కుమారుడు సౌమిక్, డిఇఓ రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న తన కుమారునితో కలిసి జేసీ పట్టణంలోని రెసిడెన్షియల్ బ్రిడ్జ్ పాఠశాల విద్యార్థులకు స్వెటర్లు, బ్లాంకెట్స్, బుక్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జేసీ సంధ్యారాణి మాట్లాడుతూ, జిల్లాలో కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలితో చాలామంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్న తన కుమారుడు విద్యార్థులకు స్వెటర్లు, దుపట్లు, నోట్బుక్స్ అందించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తనను కూడా భాగస్వామ్యం చేసినందుకు సంతోషంగా ఉందని తెలియజేశారు. ప్రతి ఒక్కరు కూడా మారుమూల ప్రాంతంలో చలితో బాధపడే వారికి దుప్పట్లు పంపిణీ చేయాలని సూచించారు. పిల్లలకి చలికాలంలో టెంపరేచర్ పడిపోవడం వల్ల పిల్లలు చాలా చలితో ఇదవుతున్నారు. సో ఆ పిల్లలకి స్వెటర్లు అందజేయడానికి సౌమిక్ డెలైట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, మా సన్, ఆయన ముందుకు వచ్చారు. సో వాటితోటి ఈరోజు స్వెటర్లు అందజేయడం జరిగింది. అట్లాగే మరి జనవరి 1st రోజు ఏదైతే బ్లాంకెట్స్ అందజేశారు,
కార్యాలయంలో అవి కూడా ఇక్కడ పిల్లలకు అందజేయడం అనేది జరిగింది. నోట్ బుక్స్ తర్వాత బ్లాంకెట్స్ కూడా అందజేయడం జరిగింది. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో మున్సిపాలిటీపై పార్టీ జెండా ఎగిరేలా కార్యకర్తలు పనిచేయాలని మున్సిపల్ ఎలక్షన్ ఇన్ఛార్జీలు నిరంజన్ సురేష్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశానికి వారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు పార్టీ గెలుపుపై దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఘోర ఓటమితో చతికిలపడ్డ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లోనైనా తన సత్తా చాటాలని భావిస్తోంది. ఈ మేరకు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని టీఎన్జోస్ గార్డెన్లో శనివారం ఆ పార్టీ కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎలక్షన్ ఇన్ఛార్జ్ నిరంజన్ సురేష్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వీరితో పాటు ఏఐసీసీ సభ్యురాలు గండ్ర సుజాత, మాజీ ఎంపీ రాథోడ్ రమేష్, పార్టీ జిల్లా అధ్యక్షులు భార్గవ్ దేశపాండే తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు సాధించడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చించారు. అందరం కష్టపడదాము, ఎవరము ఇప్పుడు మనము పార్టీల భేదాలు సహజంగా ఉంటే ఏ పార్టీ మాట్లాడారు. ఈ సందర్భంగా ఎలక్షన్ ఇన్ఛార్జ్ నిరంజన్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో ఆదిలాబాద్ మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగిరేలా చూడాలని కార్యకర్తలకు ఆయన సూచించారు. ఆ దిశగా ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలని అన్నారు. పార్టీని నమ్ముకొని జెండా మోస్తున్న నాయకులని గుర్తించి వారికి పురపాలక ఎన్నికలు వార్డు సభ్యులుగా టికెట్లు ఖరారు చేయడం జరుగుతోందని తెలిపారు. ఎవరిని చైర్మన్ అభ్యర్థిగా ఖరారు చేసినా ప్రతి ఒక్కరూ పార్టీ గెలుపుకు సహకరించాలని కోరారు. ఆ విషయాన్ని వెంబడే మేము వారికి వారి దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. ఎలక్షన్ చట్టంలోని సెక్షన్ 195 ప్రకారం నేను రాష్ట్ర ప్రభుత్వం అంగీకారంతో షెడ్యూల్ అనేది ఖరారు చేయాల్సింది కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వం యొక్క కన్కరెన్స్ తోటి ఈ షెడ్యూల్ని విడుదల చేశాను అన్నమాట చెప్పడం జరిగింది. ఆయన ఒకవైపు శాసనసభను శాసనసభ్యులను కూడా కించపరుచుకుంటా ఎట్టేవా చేస్తూ మాట్లాడటం జరిగింది. ప్రెస్ మీట్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నా కానీ ఎటువంటి అడ్డంకులు ఉన్నా కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల బలంతో మనం అనేది ఎప్పుడు అనేది ముందుంటాం, పోరాడతాం, విజయాన్ని సాధిద్దాం. మనం అందరం కలిసి కట్టుగా ఇంతకుముందు చాలా మంది పెద్దలు గొప్పలు చెప్పడం జరిగింది. మనం కలిసి కట్టుగా ఉంటే మనం తప్పకుండా ఆదిలాబాద్ మున్సిపాలిటీ మీద కాంగ్రెస్ జెండా అనేది తప్పకుండా వేయించుకుంటామని మాట్లాడింది. అంతకుముందు ఏఐసీసీ సభ్యురాలు గండ్ర సుజాత మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులంతా ఒక్కటై మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుకు సహకరించాలని కోరారు. భేషజాలు విభేదాలను పక్కన పెట్టి వార్డు సభ్యులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మనం ఈ ఎన్నికల్లో ఏ రకంగా పోవాలని చెప్పేసి అంటే మీ అందరితో ఒకటే మనవి చేస్తా ఉన్నాం. ఈరోజు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో అభ్యర్థుల్ని నిర్ణయించడంలో మాకంటే కూడా మీరే కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే స్థానికంగా కాంగ్రెస్ పార్టీకి ఎన్నో రోజుల నుంచి పనిచేస్తూ పార్టీని కాపాడుకుంటూ కాంగ్రెస్ పార్టీని మరి మీ భుజ మనందరి భుజస్కందాలపై మోస్తూ కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటూ వస్తున్నాం. ఒక అభ్యర్థి అక్కడి నుంచి ఆశించినా కూడా రిజర్వేషన్ అనుకూలంగా రానటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి మీరే ఏ అభ్యర్థిని నిర్ణయిస్తే మనం గెలిపించుకోవచ్చో ఆ రకంగా మీరే అభ్యర్థిని నిర్ణయించాలని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అటు పార్టీ జిల్లా అధ్యక్షులు భార్గవ దేశపాండే మాట్లాడుతూ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా పార్టీ జెండాను నమ్ముకున్న కార్యకర్తలనే వార్డు అభ్యర్థులుగా ఖరారు చేయడం జరుగుతుందన్నారు. వారి గెలుపుకు ప్రతి ఒక్క కార్యకర్త గట్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ దేశాన్ని బీజేపీ కాషాయంగా మార్చే ప్రయత్నం చేస్తోందని, మతపరమైన పౌరసత్వ బిల్లుకు మాత్రమే తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ ఏ రకంగా పరిపాలన చేస్తుందనేది చెప్పడం జరిగింది. 2004లో ఆనవలు రాజశేఖర్ రెడ్డి గారి నాయకత్వంలో స్థానికంగా రామచంద్రారెడ్డి గారు 2004 నుంచి 2009 వరకు శాసనసభ్యులుగా ఉన్నారు. మరి 2009 నుంచి 2019 వరకు
కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు లేని నియోజకవర్గం, లేని మున్సిపాలిటీ ఆదిలాబాద్ మున్సిపాలిటీ. ఈరోజు మీరు చూస్తే రాత్రి 7 గంటలకు మనం వెన్యూ ఫిక్స్ చేసి మనం జస్ట్ ఎస్ఎంఎస్ ఫోన్ చేస్తే భోజనం లేకపోయినా ఏం లేకపోయినా వచ్చి కూర్చున్న ముఖ్య కార్యకర్తలు నిజమైన కాంగ్రెస్ పార్టీ వెన్నుముకలు అన్న విషయం మీరు గమనించాల్సిన అవసరం ఉంది. రెండవ విడత పల్లె ప్రగతిలో భాగంగా జైనత్ మండలంలో జడ్పీ సీఈఓ కిషన్ విస్తృతంగా పర్యటించారు. అందులో భాగంగానే గ్రామ ప్రజలకు పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పల్లె ప్రగతి కార్యక్రమాన్ని అధికారులు గ్రామ గ్రామాన చేపడుతున్నారు. అందులో భాగంగానే జైనత్ మండలంలో మండల ఇన్ఛార్జ్ జడ్పీ సీఈఓ కిషన్ పర్యటించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గోవర్ధన్, సర్పంచ్లు, టీఆర్ఎస్ నాయకులు లింగారెడ్డి, చంద్రయ్య, వెంకట్రెడ్డి, గంగన్న, వెంకన్న, ఎంపీడీఓ గజానన్, ఎంఆర్ఓ రవీంద్రనాథ్, ఈఓ ఆర్డి మహేష్ పాల్గొన్నారు. ఈ మేరకు మండలంలోని దీపాయిగూడ, ఆనంద్పూర్, కూర, కరంజీ, కాప్రి గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో చేపట్టే డంపింగ్ యార్డ్ షెడ్, నర్సరీల నిర్మాణానికి టీఆర్ఎస్ నాయకులతో కలిసి సీఈఓ భూమిపూజ చేశారు. అదేవిధంగా గ్రామాల్లో ర్యాలీ చేపడుతూ పారిశుద్ధ్యం, మరుగుదొడ్ల వాడకంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ మేరకు సీఈఓ కిషన్ మాట్లాడుతూ ప్రభుత్వం ఆదేశాల మేరకు గ్రామంలో ఖచ్చితంగా డంపింగ్ యార్డ్లతో పాటు డంప్ యార్డ్ షెడ్లను సైతం నిర్మించుకోవాలన్నారు. ఈ నెల 12వ తేదీలోగా ప్రతి గ్రామంలో డంప్ యార్డ్ షెడ్లను నిర్మించుకొని ప్రారంభించుకోవాలని ఆదేశాలున్నాయన్నారు. ప్రజలు పారిశుద్ధ్యంపై అవగాహన పొందాలన్నారు. ఇప్పటి వరకు మండలంలోని అన్ని గ్రామాలలో నర్సరీలు, డంప్ యార్డ్ల కోసం స్థలాలను గుర్తించడం జరిగిందన్నారు. అన్నీ కూడా ఫస్ట్ ఫేజ్లో చేసుకున్నాం, అయినా కూడా వర్షాలు పడుతూనే ఉన్నాయి కాబట్టి అట్టి మొలకలు మళ్ళీ పిచ్చి మొక్కలు మొలుస్తున్నాయి. వాటిని మనం క్లీన్ చేస్తూ మరి గ్రామానికి కూడా అందంగా ఉంచడానికి దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఈరోజు గ్రామంలో ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా ఆరోగ్యంగా ఉండాలి అన్న దానికి ప్రతి ఇంటింటికి గ్రామ పంచాయతీ ద్వారా మరి వారి ఇంట్లో ఉన్నటువంటి చెత్త మరి బయట వేయడానికి 2 బుట్టలు కూడా ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికి వదిలిపెట్టి మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఎన్ఆర్సీ సిఏఏ చట్టాలను తీసుకువచ్చిందని ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఫారూక్ హైమద్ ఆరోపించారు. ఆదిలాబాద్లోని ఆ పార్టీ కార్యాలయంలో నాయకులు సలీముద్దీన్, షాహిద్, అశోక్ మున్నులతో కలిసి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదిలాబాద్లో బీజేపీ నాయకులు చేపట్టిన ర్యాలీకి ఏ విధంగా అనుమతిస్తారని ప్రశ్నించారు. మున్సిపల్ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగా ర్యాలీలు, సభలు జరపరాదని, ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించినందున వారి మీద పోలీసులు కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఒక పక్క నిత్యవసర ధరలు, ఉద్యోగాలు లేక సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ఇవన్నీ లెక్క చేయకుండా నిరంకుశ పాలన బీజేపీ ప్రభుత్వం కొనసాగిస్తోందన్నారు. భారతదేశంలో అన్ని మతాల వాళ్ళు కలిసిమెలిసి ఉంటే రాజ్యాంగ విరుద్ధమైన చట్టాలను తీసుకొచ్చి ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని అన్నారు. బీజేపీ పార్టీ మైనార్టీలకు నష్టం చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి బిల్లును తీసుకువస్తుందని ఆయన ఆరోపించారు. ఆజ్ బీజేపీ పార్టీ అక్సరియత్ కి బునియాద్ పర్ ఘమండ్ కే నషే మే హై ఔర్ ఉసీ ఘమండ్ కే నషే మే బీజేపీ చా రహీ హై కి హిందుస్తాన్ కే అందర్ ఏక్ నఫరత్ కా మాహోల్ పైదా కియా జాయే జిస్కీ వజహ సే ఉన్కో ఇక్తిదార్ మిల్తా రహే ఔర్ ఆజ్ బీజేపీ పార్టీ నా సిర్ఫ్ ముసల్మానో బల్కే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ హిందూ ముస్లిం సిఖ్ ఈసాయి ఇన్ తమాం మజహబ్ కే మాన్నే వాళ్ళకే ఖిలాఫ్ మే పార్లమెంట్ మే తరా తరా కే బిల్ లాకర్ మజ్లూమ్ అవామ్ కే ఊపర్ జుల్మ్ కర్ రహీ హై ఆజ్ బీజేపీ పార్టీ హిందుస్తాన్ కి అవామ్ కా జెహన్ కో పల్టానే కే లియే డీజిల్ కే రేట్ బఢ్ గయే, అనాజ్ కే రేట్ బఢ్ గయే, మహంగాయి బఢ్ గయి, పెట్రోల్ కే రేట్స్ బఢ్ గయే,
और तमाम चीजें जो हिंदुस्तान के अंदर जो खरीदो फरोख्त के अंदर आ रही है, हर इसके अंदर उसकी महंगाई बढ़ गई। ये ध्यान को हटाने के लिए कभी बाबरी मस्जिद का इशू लाया जाता, कभी राम मंदिर का इशू लाया जाता, कभी 370 का इशू लाया जाता, कभी 35A का इशू लेकर आया जाता, क्योंकि बीजेपी के पास कोई मुद्दा नहीं है। बीजेपी अवाम को गुमराह करने के लिए, हिंदू मुसलमान को आपस में लड़ाने के लिए और ये तमाम इशू पे से जहन को भटकाने के लिए बीजेपी पार्लियामेंट के अंदर तरह तरह के बिल ला रही है। और इसकी ताजी मिसाल आज आपके सामने है, जो NRC लाया गया, NPR लाया गया और सिटीजन अमेंडमेंट एक्ट लाया गया, जिसकी वजह से मुसलमानों के और हिंदू भाइयों के दरमियान में नफरत पैदा करने की कोशिश की जा रही है। ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గత వారం రోజులుగా అనూహ్య మార్పులతో భిన్నమైన వాతావరణంతో జిల్లా వాసులు ఆందోళన చెందుతున్నారు. తెల్లవారుజామున పొగమంచు, ఓవైపు వర్షం, మరోవైపు ఈదురు గాలులతో కూడిన చలితో జనం గజగజ వణికిపోతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత వారం రోజులుగా ఉష్ణోగ్రతలు సాధారణంగా ఉన్నా ఈదురు గాలుల కారణంగా చలిదుప్పట్లో జిల్లా వణికిపోతుంది. ప్రజలు బయటికి రావడానికి జంకుతున్నారు. పల్లె పట్టణం అనే తేడా లేకుండా పొగమంచు కమ్మేస్తోంది. ఉదయం 9 గంటలు అయినా మంచు తెరలు వీడడం లేదు. చలి కారణంగా విద్యార్థులు తెల్లవారుజామునే పాఠశాలలకు వెళ్లలేని పరిస్థితి నెలకొనడంతో పాఠశాల వేళలను సైతం అధికారులు మార్చారు. జనం రాత్రివేళ బయటికి రావడానికి జంకుతున్నారు. 7 గంటలకి రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదని ప్రజలు అంటున్నారు. ఈ ఏడాది 5 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో వాతావరణం భిన్నంగా ఉంటుంది. వృద్ధులు, పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. చలికి తట్టుకోలేక ఇప్పటికే 4 వృద్ధులు చనిపోయారు. ఉబ్బసం, జలుబు తదితర వ్యాధులతో ఆసుపత్రులకు వచ్చే రోగుల సంఖ్య పెరుగుతుంది. జిల్లా కేంద్రంలో ఉదయం 10 గంటలు దాటినా పొగమంచు కప్పి ఉండడంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఓవైపు పొగమంచుతో రోడ్లన్నీ కమ్ముకుపోగా చూసేవారికి నయనానందంగా కనిపించింది. పొగమంచు కారణంగా వాహనదారులు లైట్లను వేసుకుని ప్రయాణించే పరిస్థితి నెలకొంది. మరోవైపు బేలా మండలం సైతం మంచు దుప్పటిలో కమ్ముకుంది. గత 2 రోజుల క్రితం వాతావరణం మేఘావృతమై ఉండడంతో అక్కడక్కడ చిరుజల్లులు కూడా కురిశాయి. కానీ శనివారం ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు కనబడింది. వాతావరణం మొత్తం మంచు దుప్పటి కప్పుకొని ఉండడంతో కాశ్మీర్లో ఉన్నామేమో అనేంతగా వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు కనబడ్డాయి. దీంతో ప్రజలు కొంతమేర ఆహ్లాదాన్ని పొందినా మరోపక్క 2 రోజుల క్రితం కురిసిన వర్షంతో ఇటు రైతన్నలకు కొంత నష్టం వాటిల్లింది. పొగమంచు కారణంగా ఉదయం నుండి వాతావరణం మొత్తం పొగతో కప్పుకొని ఉండగా మధ్యాహ్నం 12 అయినా ఏమీ కనబడకుండా పోయింది. రోడ్డుపై నడిచే వాహనాలు సైతం కొంతమేర ఇబ్బందులకు గురయ్యారు. ఎదురుగా వస్తున్నటువంటి వాహనాలు కనబడకపోవడంతో లైట్లు వేసి మరీ ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఇక వాతావరణంలో ఏర్పడ్డ మార్పులతో తాంసీ, భీంపూర్ మండలాల్లోని ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. 2 రోజులుగా కురుస్తున్న వర్షం ఒకవైపు, కనిష్టానికి పడిపోతున్న ఉష్ణోగ్రతలకు తోడు శనివారం తెల్లవారుజామున గ్రామాలను మంచుదుప్పటి కప్పుకుంది. దీంతో రోడ్లపై నడవలేని పరిస్థితి నెలకొనడంతో రైతులు, ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఉదయం 5 గంటల నుంచి 10 గంటల వరకు ఇదే పరిస్థితి నెలకొంది. వాహనదారులు, చేను పనులకు వెళ్లేవారు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణాలు కొనసాగించారు.
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న టీయుటిఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు స్వామిరెడ్డి శుక్రవారం రిమ్స్లో తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు శనివారం తన స్వగ్రామం పొన్నారిలో నిర్వహించారు. టీయుటిఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు చింతలపల్లి స్వామిరెడ్డి మృతి చెందారు. గత కొంతకాలంగా బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్న ఆయన శుక్రవారం రాత్రి రిమ్స్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. అంత్యక్రియలను శనివారం ఆయన స్వగ్రామమైన తాంసి మండలం పొన్నారిలో నిర్వహించారు. చివరిసారిగా స్వామిరెడ్డి భౌతిక కాయాన్ని చూసేందుకు ఆయన బంధువులు, వివిధ ఉపాధ్యాయ సంఘాల నేతలు, అభిమానులు, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అంత్యక్రియల్లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు రామచంద్రారెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్ అడ్డి భోజారెడ్డి, తాంసి తలమడుగు మండలాల జడ్పీటీసీలు తాటిపల్లి రాజు, గోక గణేష్ రెడ్డి, పొన్నారి సర్పంచ్ సంజీవ్ రెడ్డి, టీయుటిఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ లచ్చిరామ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూతన కంటి బాబు, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వినోద్ రెడ్డి, శ్రీకాంత్ తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టీయుటిఎఫ్ వర్కింగ్ ప్రెసిడెంట్ లచ్చిరామ్ మాట్లాడుతూ, స్వామిరెడ్డి మృతి ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్కు తీరని లోటుగా భావిస్తున్నామన్నారు. టీయుటిఎఫ్ను ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేసుకున్నారు. 2011 నుండి 2018 వరకు రాష్ట్ర అధ్యక్షుడిగా విశేషమైన సేవలు అందించారన్నారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో ఆయన చేసిన సేవలు మరవరానివని కీర్తించారు. తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ టీయుటిఎఫ్తో తీరని లోటు అని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. మరి స్వామిరెడ్డి గారు 2011 సంవత్సరం లోపల టీయుటిఎఫ్ను ఏర్పాటు చేసినట్టు దాంట్లో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించడం జరిగింది. 2011 నుంచి 2018 వరకు దాదాపు 7 సంవత్సరాల పాటు రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేయడం అనేది జరిగింది. ఈ మధ్య కాలం లోపల మరి సంఘాన్ని విస్తృతంగా మరి రాష్ట్ర స్థాయిలో నిర్మాణం లోపల కీలకమైనటువంటి పాత్ర పోషించడం జరిగింది. అనంతరం టీయుటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూతన కంటి బాబు మాట్లాడుతూ, స్వామిరెడ్డి మృతి టీయుటిఎఫ్కే కాకుండా ఉపాధ్యాయ లోకానికే తీరని లోటని అన్నారు. వారు అహర్నిశలు విద్యారంగ పరిరక్షణకే కృషి చేశారన్నారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా ఉపాధ్యాయుల సమస్యలు ఎక్కడుంటే అక్కడ ఆయన ఉండేవారన్నారు. గొప్ప మానవతావాది స్వామిరెడ్డి అని కొనియాడారు. ఉపాధ్యాయ లోకానికి పెద్ద తీరన లోటు. వారు అహర్నిశలు విద్యారంగ పరిరక్షణ పాఠశాల విద్యుత్ ధర్మ నిర్వహణతో పాటు ఉపాధ్యాయుల సమస్య ఎక్కడుంటే అక్కడ వాళ్ళాడు. రాత్రనక పగలనక 100 కిలోమీటర్స్ దూర ప్రయాణం కూడా చేసి గంటల తరబడి నిద్ర ఆహారాలు లేకుండా ప్రయాణం చేస్తూ గంటల తరబడి ఆహారం లేకుండా నీరు లేకుండా మాట్లాడేటువంటి స్టామినా ఉన్నటువంటి వ్యక్తి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట ఈ నెల 6వ తేదీన రైతు సమస్యలపై ధర్నా చేపట్టనున్నట్లు సిపిఐ పార్టీ కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఆ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాయకులు సట్వాజీ, ఆశన్న, నర్సింగ్ తదితరులతో కలిసి ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అన్నారు. 6వ తేదీన చేపట్టే ధర్నాకు రైతులు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. బంధు పథకం కూడా ఆరాకొరా జమైన రైతు బంధు. ఇంకా రబి పంటకు వేస్తాం అని చెప్పి పంటలు వేస్తున్నారు, రైతులకు విత్తనాలు లేక పరిశీలన. రబీ పంట కూడా రైతు బంధు పథకం దిగులేదు. ప్రభుత్వం మాటలతో అయితే కోటలు కడతా ఉంది, పనులు మాత్రం రోడ్డు దాటలేవు. మాటలు మాత్రం కోటలు దా. రైతు ప్రభుత్వము దేశంలో 1 ధనిక రాష్ట్రము, రకరకాలుగా రోజు రోజు గప్పలు అనేక మాయామాటలతో చేస్తారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిర ప్రియదర్శిని స్టేడియంలో కబడ్డీ ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈ నెల 11-12 తేదీల్లో కామారెడ్డిలో జరిగే స్టేట్ మీట్లో పాల్గొనేందుకు కబడ్డీ జట్లను ఎంపిక చేశారు. ఈ కార్యక్రమానికి
దుర్గం ట్రస్ట్ చైర్మన్ దుర్గం శేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అదేవిధంగా కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సాయిని రవికుమార్, ప్రధాన కార్యదర్శి హరిచరణ్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా అతిథులు క్రీడాకారులను పరిచయం చేసుకుని ఎంపిక పోటీలను ప్రారంభించారు. అటు క్రీడల వల్ల విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతోందని దుర్గం శేఖర్ చెప్పారు. ప్రతి ఒక్కరూ క్రీడల పట్ల ఉత్సాహాన్ని చూపాలన్నారు. ఇక్కడ ఎవరి మీద చికెన్ మరి మీరందరికీ కూడా ఈ సీనియర్ అయినాక మళ్ళీ నేషనల్ టీంలో కూడా పాల్గొనాలని నేను ఆశిస్తున్నా. మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో దళిత శక్తి ప్రోగ్రాం ఆధ్వర్యంలో సావిత్రిబాయి ఫులే 189వ జయంతిని పురస్కరించుకొని దీపారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. శుక్రవారం రాత్రి యాదవ సంఘం భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దళిత శక్తి ప్రోగ్రాం జిల్లా కన్వీనర్ గణేష్ హాజరయ్యారు. ఆయనతో పాటు గణేష్, దేవేందర్, మమత, రాణి, లలిత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి ఫులే చిత్రపటం వద్ద మహిళలు, యువతులు కొవ్వొత్తులను వెలిగించి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆమె చిత్రపటానికి పూల అభిషేకం చేశారు. ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ పీడిత వర్గాలకు, అగ్రవర్గాల మహిళలకు సైతం చదువులు నేర్పించిన మాతృమూర్తి సావిత్రిబాయి ఫులే అని అన్నారు. చదువు కోసం సావిత్రిబాయి ఫులే చేసిన పోరాటాలను కొనియాడారు. అర్థం చేసుకుందాం, అర్థం చేసుకుందాం, అర్థం చేసుకుందాం, అర్థం చేసుకుందాం. ఆదిలాబాద్ లోని రిమ్స్ ఆసుపత్రిలో శ్రీ అంబాడి నారాయణ బాబా దివ్య ఆశీస్సులతో మానవ సేవే దేవుని సేవా సంస్థ ఆధ్వర్యంలో నిత్యాన్నదాన కార్యక్రమం కొనసాగుతోంది. ఈ సందర్భంగా రోగులకు అన్నదానం చేసి తన ఉదారతను చాటుకున్నారు. ఫ్రెండ్స్లో ట్విట్టర్లో వర్క్ చేస్తున్నాము గత 9 సంవత్సరాలుగా. ఇక్కడ అన్నదాన కార్యక్రమం చూసి ఇంప్రెస్ అయ్యి పాప బర్త్డే సందర్భంగా ఇక్కడ 200 నుంచి 300 వరకు అన్నదానం చేయడం జరిగింది. సాయిని రవికుమార్ గారు, శ్రీధర్ గారి సహాయంతో అన్నదానం విజయవంతంగా పూర్తయింది. దాతలు ఇంకా ముందుకొచ్చి ఇలాంటి పేరు పెద్దలకు అన్నదానం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్ఆర్సీ సిఏఏ చట్టాలకు మద్దతుగా బీజేపీ భారీ ర్యాలీ. దేశ రక్షణ కోసమే ఈ చట్టాలు తీసుకువచ్చామన్న ఎంపీ సోయం. పట్టణ పుర వీధుల గుండా సాగిన ర్యాలీ. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేయాలి. కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన కాంగ్రెస్ నేతలు ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేయాలన్న పార్టీ ఇన్ఛార్జీలు. మంచు దుప్పటిని కమ్మేసుకున్న జిల్లా కేంద్రం. పొగమంచుతో పట్టణవాసులు, వాహనదారుల ఇబ్బందులు, పల్లెల్లో సైతం విభిన్న వాతావరణంతో ప్రజల ఇక్కట్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.